రెబల్ స్టార్గా సెట్ అయ్యారు కృష్ణం రాజు గారు. కృష్ణం రాజు అద్భుతమైనటువంటి కరియర్లో ఎన్నో హిట్లున్నాయి. అలాగే స్టార్ హోదాల్లో ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాంటి కృష్ణం రాజు గారు తన తర్వాత తరం వారికి హీరోలుగా వచ్చింది మాత్రం తన తమ్ముడు కొడుకు ప్రభాస్ని తన వారసుడిగా ప్రకటించారు. అసలు కృష్ణం రాజు లాంటి ఒక రెబల్ స్టార్ తన వంశం నుంచి ఎవరిని హీరోగా ఎందుకు తీసుకురాలేదు? ప్రభాస్ని ఎలా హీరోగా తన రాజకీయ అలాగే తన హీరో వారసుడిగా ప్రకటించారు అనేవి చాలామందికి తెలియదు. అసలు ఎందుకు ప్రభాస్ తప్ప మిగతా ఎవరు హీరోగా పరిచయం కాలేదన్న వివరాలకు వెళితే మొత్తం అంతా కూడా అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు. ప్రగతి, ఉప్పలపాటి, అలాగే ప్రభోద్, సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, అలాగే సాయి ప్రదీప్తి, ఇలా మొత్తం అమ్మాయిలు ఉండడం ఒక ఎత్తు అయితే అసలు కృష్ణరాజు ఫ్యామిలీ నుంచి మరొక హీరో రాకపోవడానికి కారణం కూడా చాలానే ఉంది. యువి క్రియేషన్స్ అనే బ్యానర్ని ప్రభాస్ ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తారు. సినిమాలో హీరోగా చేయడం ఇష్టం లేక ప్రొడ్యూసర్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా సెట్ అయ్యారు. కృష్ణరాజు సినిమా కెరీర్ గురించి ఎన్నో చెప్పడం వల్ల ఇక హీరోగా వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయని భావించి ప్రొడక్షనే మేలనుకొని ఇక ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ప్రభాస్ తప్ప ఇంకెవ్వరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. ఇక ప్రభాస్ తన సినీ వారసత్వాన్ని కొనసాగించాలని స్వయంగా కృష్ణ గారు చెప్పడం, అలాగే ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు కూడా ప్రభాస్ హీరోగా చూడాలని కలలు కనడంతో ప్రభాస్ వచ్చారు తప్ప లేదంటే ప్రభాస్ కూడా ప్రొడ్యూసర్గానే మిగిలిపోయేవారు. కేవలం తన తండ్రి కల అలాగే పెదనాన్న ఆశయం కారణంగానే హీరోగా మారారు ప్రభాస్. లేదంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే సెట్ అయ్యేవారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.